ఆడపడుచుల మీద, మహిళల మీద కనికరం లేకుండా నేను జరిగిన లాటరీ ఛార్జ్ కండ తడి పెట్టిస్తూ ఉంది. మాట్లాడటానికి కూడా నాకు చాలా చాలా బాధగా ఉంది. నాకు నిజంగా ఇది నాకు చాలా చాలా బాధ కలిగిస్తుంది. నాకు ఒక్కొక్క వైసీపీ నాయకులు వాడిన పదజాలం కానీ, రైతు కూలీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని వాళ్ళు వాడిన పదజాలం, వైసీపీ తాలూకు ఆలోచన విధానమే పోలీస్ శాఖలో కూడా దాన్ని తీసుకోవడం చాలా బాధ కలిగించింది. ఒకలాంటి నిస్సహాయత లోపల గుండెల నిండా నాకు చాలా ఆవేదన ఉంది. ఇంతమంది రైతుల్ని పోరాటాలు అవసరం లేని, చేయాల్సిన అవసరం లేని పరిస్థితిలో ఉన్న ఆడపడుచులందరినీ రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తే వాళ్ళ మీద ఈ జరిగిన దాడి, పాశవికంగా జరిగిన దాడి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చే వరకు జనసేన నిద్రపోదు. కూల్చే వరకు జగన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం, వైసీపీ నాయకుడు ప్రతి ఒక్కడికి పేరు పేరున చెప్తాను, నేను పవన్ కళ్యాణ్. మీరు ఇంతమంది ఆడపడుచుల కన్నీళ్ళని మా అక్క చెల్లెళ్ళ మీద, మా ఆడపడుచులు మీరు కొట్టారు, మీరు మర్చిపోను నేను. చాలా ఒక్కొక్కళ్ళకి మదం ఎక్కి పనులు చేశారు. ఒక్కొక్కళ్ళు మదం ఒళ్ళంత మద అరికాల నుంచి నడినెత్తి మదం ఎక్కితే ఇలాంటి పనులు చేస్తారు. మొదటి రోజు నుంచి నేను చెప్తానే ఉన్నా, ఈ వైసీపీ తాలూకు వ్యక్తిత్వం, రౌడీ సంస్కృతి, ఈ ఫ్యాక్షనిస్ట్ సంస్కృతి ప్రజలందరి మీద చేస్తారని చెప్పి రాజధాని రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని కావాలంటే మంచో చెడు ఒక నిర్ణయం తీసుకున్నారు అందరూ. 33,000 ఎకరాలు ఎన్నో ఎకరాలు మొత్తం అందరం కలిపి ఒక సమిష్టికి ఒక నిర్ణయం జరిగింది. వచ్చే ప్రభుత్వం దాన్ని పాటించి తీరాలి, తప్పించుకోవడానికి కుదరదు. ఈరోజు కనీసం మాట కూడా రాని ఒక దివ్యాంగులకు సంబంధించి వాళ్ళను కూడా పోలీసులు పాశవికంగా కొట్టేసి గొంతు కూడా లేదు తనకి. అరెకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు మహా అయితే కేవలం ఒక సామాజిక వర్గం, ఒక సామాజిక వర్గం అని చెప్పి 4,000 ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పి ఈ నెపం మీద ఇంతమందిని క్షోభ పెట్టి, ఇన్ని కులాలని క్షోభ పెట్టి ఈరోజు వైసీపీ తీసుకున్నది, నిన్న ఒకటే చెప్పాను, వాళ్ళ వినాశనానికి, వాళ్ళ వినాశనం మొదలైంది. వినాశనం మొదలైంది వాళ్ళకి. నా కోపం స్థాయి దాటేసింది నా ఆవేదన. ఎందుకంటే ఇలాంటి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అనే పార్టీ మటుకు ఇక్కడి నుంచి శాశ్వతంగా ఎప్పుడు అధికారంలో అయితే ఉండకూడదు. ఎప్పుడు సంపూర్ణంగా తీసేయాలి. ఎందుకంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఏ ఒక్కరూ కూడా ఇంతమంది ఆడపడుచులు, ఏ ఒక్క ఆడపడుచులను ఇంతమంది నమ్మి ప్రభుత్వానికి ఇస్తే అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఇంత పాశవికంగా భవిష్యత్తుని, పచ్చని పంట పొలాలు, 3 పంటలు పండే పొలాలు ఈరోజు చేస్తే దెబ్బలు పోసేస్తుంటారు. ఒక్కొక్కళ్ళ పొలాల్లో రోడ్లు వేసేసారు,
నాకు మామూలు ఆవేదన లేదు నాకు దీనికి సంబంధించి. ఇక్కడి నుంచి అమరావతి కదలదు. నేను ఇప్పుడు దాకా అధికారం కావాలని నేను ఎప్పుడు కోరుకోలేదు. ఈరోజు నేను చెప్తున్నాను, శాశ్వతమైన నాకు ధర్మమే మాట్లాడుతున్నాను నేను ఈరోజున. ఇక్కడ మాట్లాడితే మిగతా ప్రాంతాలు దెబ్బతింటారేమో, అక్కడ జనసేన ఉండదేమో, మా పార్టీ ఉండదేమో ఎవరన్నా అనుకుంటే అవన్నీ తీసి నేను ఈరోజు పక్కన పెడుతున్నాను ఈరోజు. ఎందుకంటే ధర్మం, ధర్మానికి నువ్వు నిలబడితే ధర్మం నేను రక్షించి తీరుతుందని. ధర్మం నాకు చెప్తుంది ఈరోజున మన అమరావతికి శాశ్వత రాజధాని ఇక్కడే ఉండాలి. నేను మీకు మాటిస్తున్నాను, అమరావతి పరిరక్షణ పోరాట సమితిని మీకు మద్దతుగా మీరు చెప్పండి, మీకు ఎలా కావాలో మీరు చెప్పండి, మీరు ప్లాన్ చేయండి. ఇంకో టీము ఇవన్నీ మర్చిపోండి చెప్తాను, నాకెవరు కూడా అవసరం లేదు. ఈరోజున మీ ఒంటి మీద దెబ్బలు పడ్డ ఇక్కడ కూర్చున్న మా ఆడపడుచులు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు మీరు చాలు నాకు. మీకోసం నేను వస్తాను. ఈరోజు అమ్మ మీరు నమ్మిచ్చారు, మీరు ప్రభుత్వాలకి నమ్మిచ్చారు, నమ్మిచ్చి మీరు అప్పుడు ప్రభుత్వం వస్తుందో లేదో టీడీపీ అనుకుని మీరు వైసీపీకి కూడా వేసిన వాళ్ళు ఉన్నారు దీంట్లో. వాళ్ళు ఈరోజున వంచన చేస్తూ ఉన్నారు. నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను, ప్రభుత్వం ఎన్ని రాజధానులు మార్చినా, మూడు రాజధానులు ఇంకోటి చెప్పండి, అన్ని ప్రాంతాలని నేను సమంగా గౌరవించేవాడిని, అన్ని ప్రాంతాలని సమంగా అభివృద్ధి జరగాలని ఆకాంక్షించేవాడిని, పాటుపడేవాడిని. కానీ రాజధాని మటుకు అమరావతికి అందరం మాట్లాడాం, కట్టుబడి ఉన్నాం, నిలబడతాది నిలబడ్డారు అందరూ. ఈరోజున కూర్చొని ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పేరు మీద 4,000 ఎకరాలు చెప్తే 29,000 ఎకరాల్లో మీరు చెప్పండి, మేము 4,000 ఎకరాల్లో మీరు వాళ్ళని శిక్షించండి, వాళ్ళని ఎవరు తప్పులు చేశారు, కేసులు పెట్టండి వాళ్ళ మీద. అవి వదిలేసి ఆ నెపం మీద అటెళ్ళి మీరు మాట్లాడదామంటే ఈ వైసీపీ నాయకులకి దాంట్లో కూడా ఇంకో 4,000 ఎకరాలు వాళ్ళకు కూడా ఉంటే వాళ్ళకు కూడా కారిపో, మనకి కదిల్చేవాళ్ళు కాదేమో, కానీ వాళ్ళ భూములన్నీ వైజాగ్లో ఉన్నాయి. అంతేగాని ఉత్తరాంధ్ర ప్రజల మీద ప్రేమ కాదు. ఎవ్వరు కూడా ఈరోజు నమ్మ మీరు మీ అందరూ ఇనలేకపోయారు మాటలు. నాకు సబవు కాదు, భావ్యం కాదు, నా కన్నీళ్ళు నిన్న గుండెల్లో తొక్కిపెట్టాను, నాకు అంత ఏడుపు ఉంది నా గుండెల్లో ఈరోజున. నిజంగా చాలా బాధగా ఉంది, నాకు ఆవేశం అంటే ఆవేదన ఉంది. పోలీస్ శాఖని శాంతి భద్రతలకి వాడమంటే, రౌడిజం స్థాయికి పోలీస్ శాఖను దించితే పోలీస్ తాలూకు వ్యక్తిత్వం చంపేశారు ఈరోజు వైసీపీ ప్రభుత్వం. పోలీస్ శాఖ కూడా వాళ్ళ తాలూకు రౌడిజంని అంటగట్టే స్థాయికి పోలీస్ శాఖను తీసుకెళ్లిపోయారు ఈరోజు. అసలు వయసు చూడకుండా, ఆడపడుచులను చూడకుండా అసలు కూర్చోబెట్టింత దౌర్జన్యం, మామూలు దౌర్జన్యం చూస్తే నిన్న కూడా మేము హుటాహుటుగా వచ్చి ప్లాన్ చేసుకున్నాం. నేను వచ్చి మేము మొత్తం కూర్చోబెట్టి వెళ్దామనుకునే లోపల దాదాపు 400 నుంచి 500 మంది పోలీసులను పెట్టి మేము కనీసం 10 అడుగులు కూడా ఇంత ఉంది, మన ప్రెమిసిస్లోకి రాకూడదు. అక్కడ ఉన్న పక్క నుంచి ఒక 10 అక్కడ దాకా వెళ్ళడానికి నాకు 5 గంటలు పట్టింది. నాకు అక్కడి నుంచి అంతసేపు కూర్చోబెట్టాను. నాకు ఒక డిఐజీ స్థాయి అధికారిని పెట్టి మనం చెయ్యేసేలా అన్నా కానీ కేసులు పెట్టడానికి, అటెంప్టివ్ మర్డర్ కేసులు అవన్నీ తట్టుకొని నేను బయటికి రాలేక కాదు, అది కూడా చెప్తున్నాను. నేను ఎందుకు ఆగిపోయాను కూడా చెప్తాను, ఎందుకు బయటికి రాలేక కాదు. ఇది రాజకీయంగా కంపల్సరీగా చేయాల్సిన పోరాటం ఇది.